రింగ్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ అయ్యింది మొన్న శివరాత్రి దగ్గర రీసెంట్ గా తన వాళ్ళ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది అసలు చాలా నుజ్జు నుజ్జు అయిపోయింది అది నాకు చాలా ఘోరంగా అనిపించింది అది మొత్తం అసలు నుజ్జు నుజ్జు అయిపోయిన దాన్ని తీసేసి పార్సిల్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీలో తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు అక్కడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేసి వచ్చాను బాడీని పోలీస్ వాళ్ళు కాల్ చేస్తారు మనకి కాల్ చే తాతయ్య గారు అన్నం శ్రీనివాసరావు గారికి కాల్ చేస్తే మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడ ఏంటి అని అక్కడికి వెళ్ళి బాడీని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీలో పెడతాము పెట్టిన తర్వాత మనకి వాళ్ళ ఎవరు ఎవరైనా తెలిస్తే వాళ్ళు తీసుకెళ్తారు లేదు లేదంటే మనమే అంత్యక్రియలు చేస్తాము తాతయ్య గారు వెళ్తున్నారు ఇలానే అంబులెన్స్లో వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే డెడ్ బాడీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పారు నేను వస్తానంటే రాకూడదమ్మా అంటే లేదు తాతయ్య గారు నేను కూడా వస్తాను అని వెళ్ళాను అసలు ఏమనిపించలేదు భయం అనిపించలేదు బాగానే ఉన్నాను రెండు వేల ఎనిమిదిలోండి వీధుల్లో వీళ్ళు చెత్తకుప్పల్లో ఉంటుంటే చూసి తట్టుకోలేక వివిధ ఆశ్రమాలకు తీసుకెళ్తే వాళ్ళు వద్దనగా ఈ అనాథలు పిచ్చివాళ్ళు ఈ రోగిస్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు అనగా నాకు బాధేసి సాటి మనిషిగా అదే నా అమ్మ ఆ విధంగా ఉంటే చూస్తామా నా అన్నదమ్ములు తల్లిదండ్రులు ఉంటే అలా చూస్తామని భావించి మా ఇంట్లో 2008లో పెట్టుకోవడం జరిగింది అప్పుడు కంప్లీట్ నాకున్న శాలరీ సోర్స్లో నేను బిఎస్ఎన్ఎల్లో లైన్ మీద చేసి రిటైర్ అయ్యాను నా సోర్స్ నుంచి ఇది చేసుకున్నాను